ఈ అకాల వర్షాలతో రైతుల బతుకులన్నీ ఛిద్రమైపోతున్నాయి ఇవాళ చూస్తే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడి వడ్లన్నీ అక్కడ మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది చాలా దారుణం అసలు విలపిస్తున్నారు రైతులంతా కూడా మేము ఆరు కష్టపడి పండించిన ఈ ధాన్యం కొనుగోలు చేసే విషయం లోపల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది కొనుగోలుకి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మిల్లర్లు కదలట్లేరు అటు వాహనాలు పంపించట్లేరు ఇవాళ ఎన్ని రోజులు ఇలా తడిసినప్పుడల్లా ఎండబోసుకోవడం మళ్ళీ వర్షం రావడం కొట్టుకుపోవడం దాంతో మాకు అసలు తీరం నష్టం జరుగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఎండ ధాన్యాన్ని మొత్తం తడిసి ముద్దయి నీళ్ళల్లో కొట్టుకుపోతే చిన్న పిల్ల కాలువలు తీసి ఆ నీళ్లను పంపించేసి దాన్ని ఎండబెట్టుకునే పరిస్థితి ఉంది ఒక ఇక్కడ ఒక తడిసిన ధాన్యం నుండి మళ్ళీ కొత్త పొడి అయిన ధాన్యాన్ని తీసి వేరు పక్కగా వేసుకుంటున్నారు తిరిగి మళ్ళీ వర్షం పడే పరిస్థితి ఇప్పటి వరకు వీళ్ళ కనీసం టార్పలిన్ కవర్లు కూడా ఇవ్వలేదు దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పమ్మా అసలు ఏంది ఏం జరిగిందమ్మా ఏంటి మీ బాధ నాలుగు గంటల నుండి వర్షం బాగా పడుతుంది ఇప్పుడు ఇన్ని వారం రోజుల నుండి మేము భత్తాలు మాకు మ్యాచర్ రాలేదని మాకు బాగా అని మాకు వడ్ల బత్తాలు నింపుకోక వర్షం కారణంగా మొత్తం తడిసి ముద్దయినాయి ఇప్పుడు ఎటు ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఎవరు మమ్మల్ని చూసే అది కూడా లేదు అమ్ముకోవడానికి మ్యాచర్ చూస్తాను మ్యాచర్ రాలేదు మ్యాచర్ రాలేదు అని అంటారు మ్యాచర్ పదమూడు పద్నాలుగు వస్తే వడ్లు తీసుకుంటారట పదమూడు పద్నాలుగు రాంది కూడా వడ్లు కొనుగోలు చేయారట వాళ్ళు రైతు మళ్ళీ ఏమండ బత్తాలు నింపిన వాటిని మళ్ళీ కుప్ప చేస్తాను తడిసిన ఏమో మళ్ళీ ఎంత కడిగేస్తారో ఎంత కటింగ్ అంటారో ఆరు కిలోలు అంటారా ఏడు కిలోలు అంటారా తడిసిన వడ్లు ఎటు ఏం తెలియక మళ్ళీ వడ్లు ఆరబోతాను చూస్తున్నాను మాయిశ్చర్ పేరు మీద మాకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఎంత ఎంత కట్టింగ్ అంటున్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు మాస మాకు వడ్లు తడిసినాయి సార్ మొత్తం తడిసినాయి ఇప్పుడు ఎట్లాగో ఉన్నాయి ఇంట్లో పట్టాలు ఎవరుస్తలేరు పట్టాలు ఇస్తలేరు ఎవరు ఇక మళ్ళీ ఆన వర్షం అత్తా ఉంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము ఆ పరిస్థితికి ఇట్లా బాగున్నాయి ఘోరంగా ఉన్నది మాది ఎవరు వచ్చలేదు చూసి చూడలేదు పట్టాలు చూడలేదు ఏం లేదు ఏంటండి ధాన్యం తీసుకొని కొను అమ్మడానికి రా అసలు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది మ్యాచర్ వచ్చినా కానీ పన్నెండు శాతం వచ్చింది పదమూడు వచ్చినా కానీ ఇంకా మ్యాచర్ వస్తలేదని కా తేమే ఉంది అనేది కటింగ్ కావాలి కటింగ్ అయితే అని కింటెన్కు మూడు ఆరు కిలోలు ఐదు కిలోలు కటింగ్ అంటారు మా రైతుల పరిస్థితి మీరన్నా ప్రభుత్వం ఆదుకోకపోతే మా పరిస్థితి ఏంది ఆరు కాలం పండించిన పంట అష్ట కష్టాలు పడి పండించిన పంట నిధుల ఆధారం లేకుండా రైతుల నీరుకు నైట్లా పురుగు అనకా పూసనక రాత్రి అనకా పగలనక అష్ట కష్టాలు పడి పంట పండించి తెచ్చి తీసుకొచ్చిన దాన్ని అని ఇప్పటికి కూడా ఎవరు కొనేది అందుకు ముందుకు వస్తలేరు మీ ప్రభుత్వం ఎప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞాపనం చేస్తున్నాము ఇవాళ ప్రభుత్వం మరి ఇవాళ కొనుగోలు చేస్తున్నామేమో ఎవరు కూడా మిల్లర్లు కూడా వెనకాడొద్దు ఆడొద్దు తీసుకోవాలని చెప్పి ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా రేటు గట్టియాలని చెప్పి అని అంటున్నారుగా అవునండి మాకు లేకపోతే లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం చాలా ఇబ్బందులు ఆడ అప్పులు తీసుకు వ్యవసాయం చేసుకున్నాం వ్యవసాయం చేసుకున్నంత ఫలితం ఈ రోజుల్లో అప్పులు తీరని పరిస్థితి ఉన్నదండి మనం అప్పులు తీసుకొచ్చి మేము ఇవాళ వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో ఇలా ఈ అకాల వర్షాలు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాయంటే అటు ప్రభుత్వాలు అసలే పట్టించుకోవట్లేవు ఈ ప్రభుత్వాలు ఉండేందుకు మాకు అని చెప్పేసి నిలదీస్తున్న రైతులు వీళ్ళ ఆవేదనను చూస్తున్నాం మనం చెప్పండి ఏంటి మీ ఆవేదన ఏంటి చెప్పబోతు సార్ ఇప్పుడు ఈ మాచెరు వచ్చేదాకా మాచెరు రాలేదన్నారు వచ్చినాక బత్తాలు పోయే పరిస్థితి కనపడతలేదు లారీ పెట్టాలన్నారు లారీకి రా మీరే కట్టుకోవాలన్నారు ట్రాక్టర్కి రా మీరే కట్టుకోవాలన్నారు మిల్లులు మాట్లాడాలి గవర్నమెంట్ మాట్లాడతలేదు మీరే మీ ఇష్టం మీరు పోయి మిల్లుకాడి పోయి వడ్డు పట్టుకుపోయి మీరే ధర చూసుకొని మీరే మాట్లాడుకొని రారీ మేము పంపుతాం ఆ కరాయలు మీరే పెట్టుకోవాలంటారు మూడు సారా పోయినా వాళ్ళకు సార దగ్గరికి వాళ్ళు పట్టించుకుంటలేరు నీ నీ అలా పోతాయని మేము అనుకునే నైట్ వాన పడ్డది ఇక మా పరిస్థితి సార్ ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ మళ్ళీ పట్టాలు తీయాలి బత్తాలే మళ్ళీ పోయాలి ఇవి వడ్డు కొట్టుకుపోయినాయి ఇంకొక అప్పుల పాలైన ఇగో ఈ పరిస్థితికి ఇస్తున్నది వడ్లు అవి పోతున్నా పది పజలెత్తే అప్పులు తీసుకుంటాం అనుకుంటే అవి ఇక్కడనే పోయినాయి ఇక్కడనే యజగంతం అవుతున్నాయి ఎట్లా బతకాలి ఏం కదా అవ వాళ్ళు గవర్నమెంట్ అని చూస్తే గవర్నమెంట్కున్న మిల్లులకు పర్సెంటేజ్ వాళ్ళు చెప్పాలి కదా గవర్నమెంట్ మిల్లులలో చెప్పాలి కదా మనం చెప్తుంటారా సార్ మీరు పోయి మాట్లాడుకోవాలంటే మేము మేము పోయి మిల్లు మాట్లాడితే ఆరు కిలోలు ఏడు కిలో అంటారు వాళ్ళు చెప్పాలి మిల్లు ఆపుతాం మరి నష్టపోతారు రైతులకు ధర పెట్టాలి అసలు కిలో కట్టు అని చెప్పాలి వాళ్ళు అది చెప్తలేరు వాళ్ళు మీరే పోరి మీరే మాట్లాడుకోండి మీరు మాట్లాడుకొని నిన్న వడ్డు పోయి మీరు ఏం చెప్తారో చేయరు అట్లా చెప్తాను నిన్నటిదాకా అడిగినాం ఇగో ఆ పరిస్థితి వచ్చింది ఇవాళ మంత్రి గంగుల కమలాకర్ ఏదైతే ఖచ్చితంగా వడ్లు కొనుగోలు కొనుగోలు చేయాలి వాహనాలు కూడా మీరే పెట్టాలి మీరే సమకూర్చాలి వారికి మిల్లర్లు వెంటనే ఈ ధాన్యాన్ని తీసుకోవాలని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పినా కూడా ఇవాళ మిల్లర్లు కానీ ఇవాళ అధికారులు కానీ దీని మీద శ్రద్ధ చూపకపోవడం అనేది స్పష్టంగా చూస్తున్నాం ఇవాళ ఇవాళ నిన్న రాత్రి ఇవాళ ఉదయం నాలుగు గంటల కురిసిన వర్షానికి కాకు చూస్తున్నాం మనం మొత్తం వడ్లన్నీ కూడా నీళ్లలో కొట్టుకుపోయి చాలా దారుణమైన పరిస్థితి వీళ్ళ కష్టమంతా కూడా నీళ్లపాలవుతుంది కన్నీటి అవుతున్నారు మాకు రక్త కన్నీరు తప్ప మా బతుకులలో అసలు ఆనందం లేదు మేము ఈ వ్యవసాయం చేయాలా వద్ద ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోని పక్షంలో ఈ వ్యవసాయం చేసి మేము దీని మీద ఆధారపడేలా జీవించగలుగుతామని చెప్పి ప్రశ్నిస్తున్నారు కాస్త ఇప్పటికైనా సీఎం గారు కానీ మంత్రులు కానీ దీని మీద శ్రద్ధ వహించి మాకు ఈ ధాన్యం కొనుగోలు తక్షణమే చేయాలి ఇవాళ మళ్ళీ వర్షం వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికీ వాతావరణ శాఖ నాలుగు రోజులుగా వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించారు మేము ఈ వడ్లను ఎక్కడ పెట్టుకోవాలి తడిసిన వడ్లని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే మలుకలు వచ్చే ప్రమాదం ఉంది అసలు పంజేలా అర్థం కాని పరిస్థితి అని చెప్పి కన్నీటి పర్యంతమై బాధపడుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రాజుతో నరేందర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్